ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మత్తయి 14వ అధ్యాయం 23వ వచనం. 5000 మందికి ఆహారం పెట్టే సూచక క్రియ చేసిన తరువాత యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్లిపోయాడు. శిష్యులను పంపించి వేశాడు. క్రీస్తు ఒంటరిగా ఉండినాడు. కపెర్నహూము చేరవలసిన విధమును గుర్చి ఆయన చింతించలేదు. అప్పుడు అక్కడ ఆయన తరువాత సేవ చేయవలసి ఉన్నది. శిష్యులకు ప్రార్థన ఆవశ్యకత కనబడలేదు. దైవజనుడు చీకటి శక్తులతో యుద్ధమందు ఎదుర్కొనవలసి ఉన్నాడు. శిష్యులు ఆ ప్రాంతం ఇంకనూ ప్రవేశించలేదు. సైతాను మారుమనసు పొంది దేవుని చిత్తము వెలుపుట ఉన్న వారి విషయము ఎక్కువగా చింతించడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. ఉత్తమమును అనుకూలము సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఒకడు ఎల్లప్పుడూ తన మనస్సు మారి రూపాంతరం పొందవలెను. దేవుని వాక్యము దేవుని ఆత్మ ఎల్లప్పుడూ ఒకని ఆలోచనను నూతనపరచును. నీవు పరిపూర్ణమయ్యున్న ఆయన చిత్తమునందు ఉన్నట్లయితే సైతాను ఒక ప్రత్యేకమైన శత్రువుగా నిన్ను భావిస్తాడు. పరిశుద్ధుడైన పౌలు బితునియకు బయలుదేరుచుండెను, కానీ ఆ రాత్రి ప్రభు అతనిని బరోపాకు వెళ్ళమని నడిపించారు. బితునియాకు వెళ్ళడం మంచిదే, కానీ అది పరిపూర్ణమైన దేవుని చిత్తము కాదు. నీవు సైతానుతో పోరాడుటకు ప్రవేశించినావో లేదో అదే ప్రశ్న. నీవు ప్రవేశించి ఉంటే నీవు ప్రార్థనకు ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలుసుకుందువు. నీ ఆత్మీయ జీవితంను సరి అయిన మెట్టులో నీవు కాపాడుకుంటే తప్ప జీవజలము నీలో నుండి క్రింది మెట్టులో ఉన్నవారికి ప్రవహించదు. క్రీస్తు శిష్యులు ఇంకను ఆత్మీయ మెలకువలో లేరు, కనుక వారిని తన సొంత మార్గంలో వెళ్ళనిచ్చారు. వారు తమ ఆత్మీయ మెట్టును గ్రహించగలిగిన స్థితికి వచ్చే వరకు అలాగు కానిచ్చారు. క్రీస్తు తన మెట్టును ఎరిగి ఉండినారు, కాని పేతురు తన మెట్టును ఎరుగడు. గెత్సెమనే వనంలో కూడా మహాభయంకరమైన పోరాటం జరుగుతూ ఉండినప్పుడు అతడు నిద్రించుచున్నాడు. ఆయనను ముట్టుకునేవారు అందరూ స్వస్థత పొందారు. ఇలాంటి సేవకు ఒక దీనమైన పరిశుద్ధమైన జీవితం అవసరం.